జై శ్రీమన్నారాయణ. 19/2/2019 ఇలా చేస్తే ఏది, ఆ రోజు పౌర్ణమి, పౌర్ణమి గనక ఇలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకు కూర్చుంటుంది. ఇది ఖచ్చితం అండి, కానీ మీరు చెయ్యండి. ఏంటి అంటే మాఘ పౌర్ణమి అంటే మహావిశేషమైన పౌర్ణములన్నీ విశేషమేనండి. నేను కాదని అన్నా, కార్తీక పౌర్ణమని, శ్రావణ పౌర్ణమని, మాఘ పౌర్ణమని, ఇలా ఆషాఢ పౌర్ణమని, ఇలాగ మనకి ప్రతి పౌర్ణమి, పౌర్ణమి అంటేనే వెలుగు. ఆ వెలుగు మన జీవితంలోకి రావాలి అని అంటేనే మనకి విశేషంగా అంటే ఆ రోజున కనుక మనం లక్ష్మీదేవిని ఆరాధించినట్టయితే ఖచ్చితంగా విశేషమైన అదేంటి ఐశ్వర్యాన్ని మనం పొందగలుగుతాం. ఐశ్వర్యం వచ్చిందనుకోండి, మన అప్పులు తీరిపోయి సంతోషంగా మనం ఉండటం అనేది జరుగుద్ది. ఏం చెయ్యాలి అని అంటే, ఎవరైతే మహాలక్ష్మి అష్టకాన్ని 108 సార్లు చదువుతారో, మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కష్టమే, నేను కష్టమని నేను చెప్పట్లా. ఎందుకనంటే అయ్యబాబోయ్ 108 సార్లు చదవాలంటే చాలా కష్టం అమ్మా అంటారు. మాఘమాసం అంటే ఏ మాసం, సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి అంటే రథ సప్తమి ఇందులోనే వస్తుంది, అలాగే భీష్మేకాదశి ఇందులోనే వస్తుంది. అందులోనూ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి అందులోనూ ఇక్కడ నుంచి సూర్యనారాయణమూర్తికి బలం పెరిగిపోతుంది. నేనున్నాను చూడండి, నేను ఎంత గొప్పవాడినో, నేను లేకపోతే మీరు ఏమైపోతారు, నేనుండటం వల్లనే మీ పనులు ఇలా అవుతాయి, నేను మీ జీవితంలోకి వచ్చానంటే మీకంతా ఐశ్వర్యం అనేసి ఆరోగ్యమే అనేసి స్వామి ఎలాగైతే మనకు చెప్తారో చూడండి. విశేషమైన అదేంటి అభివృద్ధి ఉంటుంది, అలాగే ఆశ్చర్యకరమైన ఐశ్వర్యాన్ని మనం పొందగలుగుతాం. ఏం చేయాలంటే కనీసం ఆ రోజున కష్టపడదామండి. ఎలా కష్టపడదాము అంటే 108 సార్లు మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకుని పరవన్నం కానీ పాయసం కానీ గనక మీరు అమ్మవారికి అలాగే చంద్రుడికి సమర్పించినట్టయితే, అమ్మవారికి ఏం చేస్తారంటే దానిమ్మ గింజలు పెట్టండి. ఆ రోజు మంగళవారం, చాలా విశేషం అండి. కాబట్టి దానిమ్మ గింజలు అమ్మకు పెట్టండి, అదేంటి చంద్రుడికేమో పాలతో చేసిన పరవన్నం పెట్టండి. మీరు 108 సార్లు గనక మహాలక్ష్మి అష్టకాన్ని గనక పఠించినట్టయితే ఈ సంవత్సరం మాఘ పౌర్ణమికి నేను ఇలా చేశాననేసి ఒక పక్కన డేట్ మీద రాసుకోండి, లేదంటే ఒక పెద్ద షీట్ మీద రాసుకుని మీ ఇంట్లో ఎక్కడైనా తగిలించుకోండి. మళ్ళీ వచ్చే సంవత్సరం మాఘ పౌర్ణమికి వచ్చేటప్పటికి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత ఈజీగా తప్పుకుంటుంది. తప్పించే ప్రయత్నం మీరే చెయ్యండి. తప్పుకునే ప్రయత్నం ఇలా చేస్తే తప్పుకుంటుందని నేను మీకు చెప్పాను కాబట్టి ఆ తల్లిని అంటే జ్యేష్ఠాదేవిని పంపండి, లక్ష్మీదేవిని రప్పించండి. 108 సార్లు తప్పదండి. 108 సార్లు గనక మాఘ పౌర్ణమికి గనక మనం చేసాము అంటే మన ఇంట్లో విశేషమైన ఐశ్వర్యం తాండవిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వచ్చే పర్వదినాల్ని వదలొద్దు, చక్కగా చేసుకుని చక్కటి అదృష్టాన్ని మనం పొందుదాం. జై శ్రీమన్నారాయణ.